బీజేపీలో తన చేరికను దాదాపు ఖాయం చేసుకున్న తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్న సాయంత్రం బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఈటలతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి హుజీరాబాద్ చేరుకున్న తర్వాత తన అనుచరులతో ఈటల భేటీ కానున్నారు. అనంతరం బీజేపీలో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఈటల రాజీనామా చేయబోతున్నారు. 5 రోజులు ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈటల ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారింది. మారుతున్న రాజకీయ పరిణామాలను టీఆర్ఎస్ పార్టీ కూడా నిశితంగా గమనిస్తోంది. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటల పలు సందేహాలు లేవనెత్తారు. తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ ఒకటేనన్న భావన ప్రజల్లో ఉందని అన్నారు. భవిష్యత్తులో 2 పార్టీలు కలిసి పనిచేస్తే పార్టీని నమ్ముకొని వచ్చిన తమలాంటి వారి పరిస్థితి ఏమిటని ఈటల ప్రశ్నించినట్లు సమాచారం. రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు ఒక్క విచారణ కూడా చేపట్టకపోవటాన్ని ప్రజలు అనుమానిస్తున్నారని అన్నారు. ఈటల సందేహాలకు నడ్డా బదులిచ్చారు. ఇందుకు పశ్చిమ బెంగాల్ ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కడ 3 స్థానాల నుంచి దాదాపు అధికారం చేజిక్కించుకునే వరకు ఎదికామని, తెలంగాణలను అంతకు మించిన దూకుడు ప్రదర్శిస్తామని చెప్పారు. సమయం వచ్చినప్పుడు కుంభకోణాలపై విచారణ చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తొలుత విమర్శించే కేసీఆర్ ఆ తర్వాత వాటిని అమలు చేస్తున్నారని, అలా ఎందుకో ప్రతిపక్షాలే ప్రశ్నించాలని నడ్డా అన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్తో బీజేపీ పోరు కొనసాగిస్తుందని తేల్చి చెప్పారు.